श्री महागणाधिपतये नमः। मनं मुंदु वीडियोलो अनंत पद्मनाभ व्रतान्नि एला चेयाली आ विधि विधानालु एंटि अनेटटुवंटि विषयालन्नी कूडा तेलुसुकुन्नां। ఒకవేళ మీరు ఆ వీడియో చూడనట్లయితే తప్పకుండా ఆ వీడియో చూడండి। మనం ఈ వీడియోలో ఆనంద పద్మనాభ స్వామి వారి యొక్క వ్రత కథని చెప్పుకుందాం। ఈ వ్రత కథని సూత మహాముని శౌనకాదులకు చెప్పాడు, అలాగే కృష్ణ భగవానుడు ధర్మరాజుకు చెప్పాడట। పూర్వం సుమంతుడు అనేటటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు, ఆయన ఎంతో సాత్వికంగా ఉండేవాడు, అలాగే వేద వేదాంగాలన్నీ కూడా చదువుకున్నాడు, చాలా విద్యావంతుడు, మేధసంపన్నుడు కూడా। అలాంటి సుమంతుడు దీక్షాదేవి అనేటటువంటి ఒక పేరు ఉన్నటువంటి ఒక ఆవిడ్ని పెళ్లి చేసుకున్నాడు। తర్వాత వారిద్దరూ కూడా సుఖించి ఒక కుమార్తెని కన్నారు, ఆవిడికి శీల అని పేరు పెట్టారు। తర్వాత కొంత కాలానికి ఒక విషజ్వరం చేత దీక్షాదేవి చనిపోయింది। తండ్రే శీలని జాగ్రత్తగా చూసుకుంటూ అలారముద్దుగా పెంచుకుంటూ ఉండేవాడు, కానీ ఎప్పుడైతే భార్య చనిపోయిందో అప్పుడు సుమంతుడు అగ్నిహోత్రం చేయడానికి వీలుపడేది కాదు। ఎందుకు అంటే మన శాస్త్రాలలో భార్య లేకుండా, అంటే భార్య చనిపోయినప్పుడు అగ్నిహోత్రం చేయడం పనికిరాదు, కాబట్టి ఆయన అగ్నిహోత్రానికి ఇబ్బంది ఏర్పడింది। ఆ అగ్నిహోత్రానికి ఇబ్బంది లేకుండా ఆయన ఇంకొక పెళ్లి చేసుకున్నాడు। అయితే ఆవిడ పరమగయ్యాళి, ఎలా అయితేనే శీల చక్కగా పెరుగుతూ ఆ భగవంతుడి యొక్క నామాన్నే జపిస్తూ ఉండేదట। అలా కొంతకాలానికి ఆ అమ్మాయికి వివాహ వయస్సు వచ్చింది। అదే సమయంలో కౌండిన్యుడు అనేటటువంటి ఒక మహానుభావుడు ఆయన తపస్సు చేసుకుంటూ ఆ తపస్సు నుంచి బయటకు వచ్చాడట। బయటకు వచ్చి కొన్ని రోజులు నేను గృహస్థాశ్రమాన్ని స్వీకరిద్దాం అనుకున్నాడట। గృహస్థాశ్రమము అంటే వివాహం చేసుకుందాము అని అనుకున్నాడట। అలా అనుకుని ఆయన ఊరు ఊరు తిరుగుతూ ఈ సుమంతుడు ఉన్నటువంటి ఊరికి వచ్చాడు। తర్వాత ఈ శీలనిచ్చి కౌండిన్యుడితో వివాహం చేశాడు సుమంతుడు। చేసిన తర్వాత వివాహం అంతా అయిపోయింది, తర్వాత సారే అని ఇస్తుంటారు, ఇప్పటికీ కూడా వివాహం అయిన తర్వాత పెళ్లి కూతురు తరపు వారు సారీ ఇస్తూ ఉంటారు। అప్పుడు సుమంతుడు అన్నట్ట రెండో భార్యతో మనం సారీ ఇవ్వాలి కదా, మనం ఇద్దాము అన్నట్ట, అంటే ఇప్పటికే పెళ్ళని చాలా డబ్బులు ఖర్చు చేసేసారు, ఇప్పుడు సారీ లేదు ఏమి లేదు, ఏమి ఇవ్వద్దు అందట, అంటే అయితే ఓ పని చేద్దాం, సారీ ఇవ్వకపోతే ఇవ్వకపోయాం కనీసం వారికి ప్రయాణ ఖర్చులన్నా ఇవ్వాలి కదా అన్నట్ట, అంటే ప్రయాణ ఖర్చులు కూడా ఇవ్వద్దు అని చెప్పి ససేమేర అందట ఆ పరమ గహ్యాళైనటువంటి భార్య। ఇంకా చేసేదేం లేక కొద్దిగా పేలాల పిండి ఉంటే అది కూతురైనటువంటి శీలకి ఇచ్చి పంపించేట। సరే ఆ శీల ఆ పేలాల పిండి తీసుకుంది, బయలుదేరింది। బయలుదేరిన తర్వాత సంధ్యా సమయం అవడం చేత కౌండిన్యుడు సంధ్యావందనం చేసుకుందామని నదీ తీరంలో ఆగి సంధ్యావందనం చేసుకుంటూ ఉన్నట్ట। అప్పుడే అక్కడ కొంతమంది స్త్రీలు ఎర్రటి వస్త్రాలు ధరించి ఒక వ్రతాన్ని చేసుకోవడం చూసిందట ఈ శీల। అక్కడికి వెళ్ళి మీరు ఏ వ్రతాన్ని చేస్తున్నారు అంటే, మేము అనంత పద్మనాభ వ్రతాన్ని చేస్తున్నాం, ఎందుకంటే ఈరోజు భాద్రపద శుద్ధ చతుర్దశి కాబట్టి మేము అనంత పద్మనాభ వ్రతాన్ని చేస్తున్నాము అని చెప్పారట। అప్పుడు శీల, నేను కూడా ఈ వ్రతాన్ని చేస్తాను అని ఆవిడ దగ్గర ఉన్నటువంటి ఒక ఎరుపు వస్త్రాన్ని ఆవిడ కూడా కట్టుకుని వారందరితో పాటుగా ఆ అనంత పద్మనాభ స్వామి వారి వ్రతాన్ని చేసింది। అలాగే ఆ ఎర్రటి దారాన్ని 14 ముళ్ళు వేసి ఆ తోరాన్ని కూడా కట్టుకుందట। తన దగ్గర ఉన్నటువంటి పేలాల పిండినే నైవేద్యంగా పెట్టిందట। అందుకనే మనకేం చెప్తారు అంటే, మన దగ్గర ఏమీ లేనప్పుడు ఏదైతే శక్తియానుసారం పెట్టగలమో అదే పెట్టండి అన్నారు, లేదండి మేము అన్నీ పెట్టగలము అన్నప్పుడే అరిసెలు కానీ అప్పాలు కానీ పెట్టండి అన్నారు। కాబట్టి ఆవిడ ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో, అలాగే ప్రయాణం మధ్యలో ఉన్న పరిస్థితుల్లో ఉంది కాబట్టి ఆవిడ దగ్గర ఉన్నటువంటి పేలాల పిండినే భక్తిగా నైవేద్యం పెట్టిందట। తద్వారా అనంత పద్మనాభ స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఆ కౌండిన్యుడు ఆశ్రమంలో ధనము ధాన్యము అభివృద్ధి అయ్యాయట। అలాగే ఈ శీల ప్రతి సంవత్సరము ఈ వ్రతాన్ని చేస్తూ ఉండేదట। అయితే కౌండిన్యుడికి ఒక సంవత్సరం బాగా గర్వం చేత ఈ వ్రతం జరగకుండా ఆపివేశట, ఈ వ్రతం చెయ్యొద్దు ఏం చెయ్యొద్దు అని చెప్పి మొత్తానికి ఆపివేశట। ఆపివేసిన తర్వాత తదనంతర కాలంలో, అంటే తర్వాత రోజుల్లో నెమ్మది నెమ్మదిగా ఆయనకి ఉన్నటువంటి ధనము ధాన్యము అన్నీ కూడా అంతరించిపోయాయట। ఇంకా చేసేదేం లేక ఆహారం ఏమైనా దొరుకుతుందేమో అని చెప్పి వనాలకి వెళ్ళాట, వనాలకి వెళ్ళి అక్కడ వెతుకుతూ ఉండగా
అప్పుడు ఆయనలో ఆయనే మనసులో అనుకున్నట్ట ఏంటి నాకు ఇంత కష్టం నేను ఒకప్పుడు ఎంతో ధనంతో ధాన్యంతో ఉండేవాడిని ఒక్కసారిగా అన్నీ పోయాయేంటి అని చెప్పి ఆలోచించుకుంటూ ఉండగా అప్పుడు ఆయనకు గుర్తొచ్చిందట నేను అనంత పద్మనాభ స్వామి వారి వ్రతాన్ని నా భార్య చేస్తుంటే ఆపివేశాను చేయకుండా చేశాను కాబట్టే నాకు ఇటువంటి ఇబ్బందులన్నీ వచ్చాయేమో అని అనుకున్నట్ట అనుకుని ఎలాగైనా నేను అనంతుణ్ణి చూడాలి అనుకున్నట్ట అనుకుని అలా వెళుతూ ఉండగా ఒక మామిడి చెట్టు కనిపించింది మామిడి చెట్టుకి విశేషమైనటువంటి పళ్ళు ఉన్నాయి కానీ అటువైపుగా వెళుతున్న ఒక్కరు కూడా ఒక్క పండును కూడా తీసుకోవట్లేట ఆయనకి చాలా ఆశ్చర్యం వేసింది తర్వాత మామిడి చెట్టుని అడిగాట నీకు అనంతుడి గురించి తెలుసా అనంతుణ్ణి ఎప్పుడైనా చూసావా అని అడిగాట అడిగితే నేను చూడలేదయ్యా అని చెప్పిందట మామిడి చెట్టు తర్వాత ఒక ఆవుని చూశాడు ఆ ఆవు చుట్టూ పచ్చని పొలాలున్నాయి తినడానికి విశేషమైన ఆహారం ఉంది కానీ ఆ ఆవుకి ఆకలి వేస్తున్నా కూడా కనీసం గడ్డిని ముట్టుకోవట్లేదట అది కూడా ఆయనకి ఆశ్చర్యం వేసింది అప్పుడు ఆ ఆవుని అడిగాట నువ్వు అనంతుణ్ణి చూసావా అనంతుడి గురించి నీకు తెలుసా అని అడిగాట అడిగితే నాకు తెలియదయ్యా అని చెప్పిందట కొంత దూరం ముందుకు వెళ్ళాడు వెళితే అక్కడ దేనికి పనికిరానటువంటి భూమి ఆ భూమిలో ఒక ఎద్దుని చూశాట దేనికి పనికిరాదు అంటే కాలువలు అవి ఉంటాయి కదండి కొన్ని భూముల్లో అలాంటి భూమిలో ఒక ఎద్దును ఉండడం చూసి ఆ ఎద్దును అడిగట నువ్వు అనంతుణ్ణి చూసావా అనంతుడు నీకు తెలుసా అని అడిగట అడిగితే నాకు తెలియదు అని చెప్పింది తర్వాత కొద్దిగా ముందుకు వెళ్ళాట వెళితే అక్కడ రెండు చెరువులు కనిపించాయి ఆ చెరువుల్లో విశేషంగా తామర పువ్వులు ఉన్నాయట అప్పుడు ఆ చెరువులను అడిగట మీరిద్దరూ కూడా అనంతుడిని చూసారా అనంతుడు ఎవరో మీకు తెలుసా అని అడిగట అడిగితే ఆ చెరువులు కూడా మాకు తెలియదయ్యా అని చెప్పేట అప్పుడు ఆయన అలా తిరుగుతూ తిరుగుతూ ఆలోచిస్తూ ఆలోచిస్తూ నీరసం వల్ల కింద పడిపోయాట అప్పుడు అనంత పద్మనాభుడు నా గురించి ఎంతో భక్తితో ఆర్తితో ఆయన వెతుకుతున్నాడు కాబట్టి నేను ఆయనకి వెళ్ళి కనిపించాలి అని అనుకున్నట్ట అనుకుని ఆయన ఒక బ్రాహ్మణ వేషధారి కిందకు వచ్చాట వచ్చి ఆ కౌండిన్యుణ్ణి పైకి లేపాట లేపితే అప్పుడు ఓ మహాత్మా మీరు ఎవరు మీరు చాలా విశేషమైనటువంటి తేజస్సుతో విరాజిల్లుతో ఉన్నారు మీరు ఎవరు నేను అనేక సన్నివేశాలు చూశాను అంటే మామిడి చెట్టును చూశాను ఆవును చూశాను వృషభాన్ని అంటే ఎద్దును చూశాను చెరువులను చూశాను వీటన్నిటినీ చూశాను ఇవన్నీ ఏంటో నాకు తెలియట్లేదు కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క ఆశ్చర్యకరంగా ఉన్నాయి అక్కడ అలాగే నువ్వు ఎవరు అని అడిగాట అడిగితే అప్పుడు అనంత పద్మనాభ స్వామి బ్రాహ్మణ వేషధారి అయి ఉన్నాడు కదండి ఆయన చెప్తున్నట్ట ఆ మామిడి చెట్టు కిందటి జన్మలో ఒక బ్రాహ్మణుడు ఆయన వేద వేదాంగాలన్నీ కూడా చదివాడు కానీ ఎవ్వరికీ ఎప్పుడు కూడా ఒక్క మంత్రం కూడా చెప్పలేదట అందుకనే ఆయన ఈ జన్మలో మామిడి చెట్టుగా పుట్టినప్పటికీ ఆయన విశేషమైనటువంటి ఫలాలతో ఉన్నాడు అంటే పళ్ళతో ఉన్నాడు కిందటి జన్మలో ఆయన ఎవ్వరికీ ఒక్క మంత్రం కూడా చెప్పకుండా ఒక్క పాఠం కూడా చెప్పకుండా ఆయన ఎవ్వరికీ ఉపయోగపడకుండా ఉన్నాడు కాబట్టి ఈ జన్మలో కూడా ఇన్ని పళ్ళు ఉన్నా కూడా ఎవ్వరూ ఈయన్ని ఉపయోగించుకోవట్లేదు అని చెప్పాట ఆ జంతువు గురించి అడిగాట అడిగితే ఆయన కిందటి జన్మలో ఐశ్వర్యవంతుడు కానీ ఎవ్వరికీ ఎప్పుడూ దానం చేయలేదు కాబట్టే ఎప్పుడు కూడా ఆయన చుట్టూ ఎంత ఆహారం ఉన్నప్పటికీ ఆ జంతువుకి ఎంత ఆకలి వేసినప్పటికీ కూడా ఆహారాన్ని తినట్లేదు అని చెప్పాట తర్వాత ఎద్దు గురించి అడిగాట అడిగితే ఆయన కూడా కిందటి జన్మలో ఐశ్వర్యవంతుడే కానీ పనికిరానటువంటి భూమిని దానం చేశాడు అంటే కొన్ని చూడండి భూములు దేనికి పనికిరావు ఇటు పంటలు వేసుకోవడానికి పనికిరావు ఇటు ఇళ్ళు కట్టుకోవడానికి పనికిరావు అలాంటి భూములు కొన్ని ఉంటాయి అలాంటి భూముల్ని ఏరి ఏరి బ్రాహ్మణులకి దానం ఇచ్చాడు అంటే దానం ఇచ్చినట్టు ఉంటుంది కానీ వాళ్ళకి ఉపయోగపడదు అలాంటి దానం ఇచ్చాడు కాబట్టి ఆయన కూడా ఎటువంటి ఉపయోగం లేనటువంటి భూమిపై సంచరిస్తూ ఒక ఎద్దుగా ఉండిపోయాడు అని చెప్పాట తర్వాత ఆ రెండు చెరువులు చూశానండి ఆ రెండు చెరువులు ఏంటి అంటే ఒకటి ధర్మము ఒకటి అధర్మము అని గుర్తించు అని చెప్పాట సరేనండి అత్యంత తేజస్సుతో ఉన్నటువంటి మీరు ఎవరు అని అడిగాట అడిగితే నేను ఎవరినో కాదయ్యా సాక్షాత్తు అనంత పద్మనాభ స్వామినే అని చెప్పి ఆయన అనంత పద్మనాభుడిగా మారి ఆయనకి విశేషమైనటువంటి దర్శన భాగ్యాన్ని ఇచ్చాట అప్పుడు ఆయన అనేక విధాలుగా నమస్కారాలు చేసి అప్పటి నుంచి భార్యతో కలిసి ఈ 14 సంవత్సరాల పాటు అనంత పద్మనాభ వ్రతాన్ని ఆచరించి
తర్వాత 14 ఉదకుంభాలను కూడా దానం ఇచ్చి ఉద్యాపన పూర్తి చేసట. తద్వారా ఆయన కూడా అత్యున్నతమైనటువంటి స్థాయికి చేరి తదనంతర కాలంలో అంటే దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత అనంత పద్మనాభుడి యొక్క మోక్ష స్థితిని పొందాట. అలాంటి విశేషమైనటువంటి ఈ వ్రతాన్ని మీరు కూడా చేసి అనంత పద్మనాభుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి. అనంత పద్మనాభ స్వామినే నమః. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్. జై భారత్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ల ద్వారా తెలపండి.